హలో అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు సింధు జాస్ట్ హ్యాపీ హోమ్ ఇవాళ కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కరివేపాకు ఈ మూడు వేసి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని ఆమ్లెట్ నంచుకొని తింటే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే పచ్చళ్ళు ఇష్టంగా తింటారో వాళ్ళకి ఇది ఫేవరెట్ పచ్చడి అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా పచ్చడిని చేసుకుని తినేసేయండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేయండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలను యాడ్ చేయండి ఇవి సిమ్లో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే ఒక హా ఒక వన్ టీ స్పూను జీలకర్రని కూడా యాడ్ చేద్దాం అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని ఇలాగ హాఫ్కి తులిచి యాడ్ చేసి ఇవి సిమ్లోనే బాగా ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే మిరపకాయలు అనేవి అడిపోతాయి సో సిమ్లోనే పెట్టి కొంచెం అవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఇవి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ ఆనియన్స్ అనేటివి ఫ్రై అయితే సరిపోతుంది కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో టూ మీడియం సైజ్ ఆనియన్ టమాటాలని కట్ చేసి యాడ్ చేయండి అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేయండి టమాటాలతో పాటే ఇప్పుడు టమాటాలు చింతపండు అనేది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకుందాము లంచ్ బాక్స్లోకి కర్రీ చేయడానికి మీకు టైం లేనప్పుడు కానీ లేదంటే ఎలాంటి వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు కానీ చాలా తొందరగా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసేద్దాము ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేయండి ఏది ఎక్కువ యాడ్ చేసినా దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కానీ మిగతావి తగ్గిపోతాయి అది డామినేట్ చేస్తుంది మీరు ఏది ఎక్కువేస్తే అది సో మూడు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేయండి ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఇంగమని కూడా యాడ్ చేస్తున్నానండి అండి యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసేయండి ఒక వన్ ఇంగవ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది లాస్ట్లో ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ఇంగవని యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక దీన్ని ఒక అరగంట పాటు చల్లార పెట్టుకుందాం అండి కంప్లీట్గా చల్లారాలి హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పులు కూడా యాడ్ చేయండి పచ్చళ్ళల్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుందండి సో మనకి మనం ఎంత ఉప్పు అయితే తింటామో దానికి కరెక్ట్గా ఉప్పులు యాడ్ చేసేసి దీన్ని మెత్తగా పచ్చడి గ్రైండ్ చేసేసుకున్నాము చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది వేడి వేడి అల్లంలో నెయ్యి వేసుకుని ఆమ్లెట్ వేసుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నారో కూడా తెలీదు అంత సూపర్గా ఉంటుంది అండ్ ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ తినే ప్రసక్తే లేదు చాలా వీటిలో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ పచ్చడి అనేది టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్